ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో సివిఆర్ బాలూర్ హైస్కూల్ మైదానంలో ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కార్యక్రమంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అధికారిక సమాచారం అందింది. దీంతో సోమవారం స్థానిక పివిఆర్ పాఠశాల ఆవరణలో మంత్రి పర్యటించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు పివిఆర్ బాలూర్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ్, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల జిందల్ జిల్లా అధికారులతో కలిసి పాఠశాల మైదానాన్ని మంత్రి పరిశీలించిన తదుపరి అత్యవసర సమావేశం నిర్వహించారు. క్రీడా మైదానంలోని దక్షిణ భాగాన వేదిక ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. आदेश मेरे को इन मन की मंत्री अवकाश गौरव मुख्यमंत्री गार सदर्भ में गौरव मुख्यमंत्री गार प्रत्येक शुभाशंसलु अलागे जिले में डिपार्टमेंट कैसी कार्यक्रम सीओ तरफ राबो सदर्भ में सो मुख्य सर पीटीसी हेलीपैड दी इकड़ वे अन्नी विधाकोनी ग्रांट सर्टिफिकेट आसरा प्रोग्राम संबंधी मुख्यमंत्री गारू प्रकाशम जिल्ला की अभी ఒంగోలు लाच अवकाश मुख्यमंत्री गारी कृतज्ञता मरी प्रोग्राम सक्सेस जरूरत खचिता मरी अन्नी रकल महिला आलरेडी महिला पेलक वेदा की सिद्ध एंकंटे मुख्यमंत्री गारू महिला की ఇచ్చిన ప్రాధాన్యత అందరికి తెలుసు. మరి ఈ ప్రోగ్రామ్ పూర్తి సక్సెస్ అవుతాని కూడా మేము భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ముఖ్యంగా మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు పరివేక్షణలో అన్ని కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి కోవిడ్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది కోవిడ్ సంబంధించి అన్ని కూడా చర్యలు అన్ని కూడా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఈ